నమస్కారం రాజశుభలక్ష్మి, ఏమిటి ఆరోగ్యం బాగుందా? అయ్యో, ఇది సుబ్బలక్ష్మి కాదండి, పోస్ట్ మాస్టర్ గారు అమ్మాయి రాణి. పోస్ట్ మాస్టర్ గారు అమ్మాయి కదూ, ఏమ్మా నాన్నగారికి వేసవ సెలవులా? పోస్ట్ మాస్టర్ కి వేసవ సెలవులు ఏంటండి? అవునవును, పోస్ట్ మాస్టర్ కి వేసవ సెలవులు ఏమిటి? మా అమ్మకి కడుపు చాలా సంతోషం అమ్మా, ఇప్పుడు ఎన్నో మాసం? అబ్బా అది కాదండి, మా అమ్మకి కడుపులో నొప్పిగా ఉంది, మందు కావాలి. సంతానం యాస్పిరిన్ మాత్రలు ఇచ్చి పంపించు. అయ్యో, కడుపు నొప్పికి యాస్పిరిన్ మాత్రలు ఏమిటి? సరే అనాసిని, నా కర్మ ఇదిగో బెరాలుగను ఇవి ఇవ్వండి. అవును అవును, బెరాలుగను కదూ, ఇదిగో సంతానం, కాస్త మంచిగా పెట్టరా. అయ్యో మీరేసుకుంటారేటండి, కడుపు నొప్పి మీకు కాదు వాళ్ళ అమ్మకి. మరి అమ్మ చెప్పమ్మా, విషయం చెప్పకుండా ఊరికే నష్ట పెడతావు. డాక్టర్ గారు, పొగరించడానికి ఏమైనా మందుందా? పొగరా ఎవరికి? వందలే అండి, ఒక పొగరు బొత్తు పోట్ల గిత్త. గిత్తల్ని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాలమ్మా. గారు, తిమ్మిరి పోవడానికి మందు ఉందా అండి? తిమ్మిరా ఎవరికి? తిమ్మిరి వందలే అండి, ఒక తిప్పులాడి తిరగలి దిమ్మ. నాకు నాకు పొగరంటావా? నిన్నెవరన్నారు? నిన్నెవరన్నారే? నాతో పెట్టుకున్నావు అంటే గుడ్లు పీకెత్తాను. నాతో పెట్టుకున్నావు అంటే పిక పిసికెత్తాం. జాగ్రత్త, ఇక్కడికి వచ్చి గుడ్లు పడతానే కొట్టుకుని ముందు గుడ్లు పెడుతున్నావు. కట్లు కట్టి పంపిస్తే చెరకు రూపాయల వెన్నెల దొరుకుతుంది. ఫోన్లే ఆడపిల్ల కదా అని ఊరుకుంటుంటే అనుకున్నావా? వెళ్ళకే, వెళ్తాను వెళ్తాను, నీ సంగతి తర్వాత చూసుకుంటాను. మొత్తం డాక్టర్ గారు పోస్ట్ మాస్టర్. నువ్వేం పోస్ట్ మాస్టర్ అయ్యా, ఇదిగో చేతి ఆపాలనిస్తే లేకపోతే ఇంటి పాలని చూసుకో. నీ కోసం ఎక్కడ కూడా ఎత్తుకుని వస్తాను తెలుసా? ఏమిట్రా నీ హడావిడి? హడావిడి అంటే ఏంటి? మా సెలికి డబ్బు పంపాలా, దానికి చదువు అయిపోయి తిరిగి వస్తుంది కదా. అలాగా అలాగే నిలబడిపోతామండి. అయితే తొందరలో నేనే మీ ఊరొస్తాను. మా ఊరికా? ఎందుకు? మీ ఊళ్ళో భద్రాచలం గారని మా బాబాయ్ ఉన్నాడు, అదే మీ ఊరి ప్రెసిడెంట్. ఆయనతో చెప్పి మీ అన్నయ్యతో మాట్లాడించి మన పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను, సరేనా? మరి అప్పటిదాకా ఒక లక్ష్మి 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 ప్లీజ్ నా కోపం తెప్పించద్దు. అంతేనా? అంతే. ఎవరు? నేను స్వామీజీ, లక్ష్మిని. నువ్వా లక్ష్మి? బాగున్నావా? పరీక్షలో అవి బాగా రాసావా? బాగా రాశాను స్వామీజీ, యూనివర్సిటీ ఫస్ట్ వస్తానని నాకు బాగా నమ్మకం. సంతోషం అమ్మా. అవును, వీడేడి సిగ్గుపడి బయట నిలబడ్డాడు. సిగ్గా? ఎందుకు? రే అంజీ, లోపలికి రారా. అబ్బో ఆంజనేయులు దొరగారా? రండి రండి రండి. పండు స్వామి. ఇదేం వేషం రా? చెల్లి పట్నం నుంచి తెచ్చింది స్వామి, నా కోసమే. బాగున్నాయి స్వామి? కాస్త చిన్నవయ్యే కదరా. లేదు స్వామి, పెద్ద మనసుతోటి చిన్నపిల్ల తెచ్చింది. చిన్నవైనా పెద్దలు అనుకోలు కదా స్వామి. పిచ్చి సన్యాసి. అమ్మా లక్ష్మి, వీడు నీ మీద చాలా ఆశలు పెట్టుకొని పెంచాడమ్మా. ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా అనడు, చెల్లమ్మా అంటాడు. అంత ప్రాణం నువ్వంటే. వాడి ఆశలకు తగ్గట్టుగానే పెరిగి పెద్దదానివయ్యావు. నిన్ను ఒక అయ్య చేతిలో పెడితే వాడి బాధ్యత తీరుతుంది. నీ అమ్మా నాన్న ఇప్పుడు బ్రతికే ఉంటే మిమ్మల్ని చూసి ఎంత ఆనందించేవారో. సరియైన వైద్య సౌకర్యం లేకే వాళ్ళు మీకు దూరమయ్యారు. అలా మరొకరికి జరగకూడదని ఈ ఊళ్ళో ఒక పెద్ద హాస్పిటల్, ఒక అనాథ శరణాలయం, ఒక మంచి స్కూలు కట్టించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. ఇన్నేళ్లైనా నా కోరిక కోరికలాగే మిగిలిపోయింది. ఆ దేవుడు ఎప్పటికి కరుణిస్తాడో, నా ఆశ ఎప్పటికి నెరవేరుతుందో. మీరేం బాధపడకండి స్వామి, మీ ఆశలన్నీ నేను తీరుస్తాను. ఎలాగైనా డబ్బు సంపాదిస్తాను, మీరు అనుకున్నవన్నీ ఈ ఊళ్ళో కట్టించి తీరతాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎలా చేస్తావురా? ఎలాగంటే ఏవో స్వామి, నేను చేస్తాను అంతే. బండ సన్యాసి, ఆ శ్రీరామచంద్రుడు నీకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అవుతూ చావాలా? అటు చావచ్చు కదేంటి, నీళ్ళని మురికైపోతున్నాయి.
యాదవ్వాని ఇప్పుడే రావాలా? ఏ లక్ష్మి, ఏ పట్టం పిల్ల, ఎప్పుడొచ్చా? ఇవాళ వచ్చాను. బాగున్నావరాని? ఓ బాగున్నాను. నీ చదువు అయిపోయినట్టుగా ఇంకా మనం చిన్నప్పటిలాగా ఇంతెక్క చేలగట్ల మీద పరుగు పొందాలి. ఎట్టుకుందావే? ఎట్టుకుంటా ఎట్టుకుంటా. అసలు మా శల్యం ముట్టుకోవడానికి ఇల్లేదంటే పేడ సేతులు వేసుకుని ఓ మీద పడిపోతుంది. ఓ నువ్వా, ఎవడో పెట్టల్లో అనుకున్నాను. రేగిపోతంటే లేకపోతే నేను పేడ చేసుకుంటావా? నీ చేతులతో నా గేదెలు కడిగించకపోతే నా పేరు రాణియే కాదు. గేదెలాగా కడగాల్సింది దావ ఉంగో. అబ్బా ఆగండి, బాగుంది మీ పోట్లాట. ఒకసారి ఇంటికి రా రాణి, ముగ్గురం కలిసి తీరుబడిగా పోట్లాడుకుందాం. వస్తేరా, నాది లవ్ ఏంటి? నువ్వు రామా.